वेलकम टू अरविंद अकाडमी मन डेली एप्टीट्यूड बूस्टर पर्सेंटेज अटे शातालु अने चैप्टर नीचे मन अद्भुत क्वेश्चन चुप्कंदा राबो एसए कानिस्टेबल की मन कोर्स ऑनलाइन कोर्स डिजाइन चेसामु कोर्स उपयोगकरमेंटे केवल आरएस अग्रवाल बुके कादु इलांट बुक्स 16 बुक्स रेफर चेसी इंग्लिश टू तेलुगु ट्रांसलेट चेसी हाई लेवल क्वेश्चन्स कूडा मेमु दींट्लो रूपोंदिंचडं जरिगिंदि काबट्टि मीरु खच्चितंगा ఈ కోర్స్ కొనుక్కుంటే 100% మీకు ఎగ్జామ్ రాయడానికి అన్ని విధాలా సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇలాగే ఈ రోజు ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 12:7, ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజెస్ బై 16:3% అండ్ సేవింగ్స్ విల్ ఇంక్రీజెస్ బై 60%, then how much percentage expenditure will change? ఒక వ్యక్తి యొక్క ఆదాయం మరియు ఖర్చుల నిష్పత్తి 12:7, ఆదాయాన్ని 16.23% పెంచి అతని పొదుపులో 60% పెరుగును, అయితే అతని ఖర్చులో మార్పు శాతం ఎంత? సింపుల్ ఫ్రెండ్స్, వినండి. ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎవరైనా సంపాదించే డబ్బులు ఇన్కమ్ అంటాం. ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, సేవింగ్స్ అంటే పొదుపు, ఇన్కమ్ అంటే ఆదాయం. If the income and expenditure ratio of a person 12:7, income is 12, income is 12, expenditure 7. Ippudu savings em avutadi 5 avutadi, savings em avutadi 5 avutadi, endukante 12లో నుంచి 7ని తీస్తే ఎంత వచ్చింది? 5 వచ్చింది. అది తర్వాత ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజెస్ బై 16:3%, 16:3% అంటే 16:3% అంటే 50/3%. 50/3 అంటే పర్సంటేజ్ అంటే 1/100 వేస్తామా లేదా 1/6. ఇది డైరెక్ట్గా మనం 16:3% అంటే 1/6 అని రాసేయచ్చు. అంతేనా? ఆదాయంలో ఎంత పెరిగింది? 1/6 పెరిగింది. ఆదాయంలో 1/6 పెరిగింది అంటే 2 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఎంత పెరిగింది? 2 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో దట్ ఏమైంది ఇప్పుడు? 14. సో దట్ ఏమైంది? 14 అయింది. తర్వాత పొదుపులో 60% పెరుగును, సేవింగ్స్లో 60% పెరుగునట. ఇది సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత పెరిగింది? 60% పెరిగింది. 60% అంటే 3/5 డైరెక్ట్గా వేసేయచ్చు. ఎలాగా 3/5 అంటే చూడండి, 60% అంటే 60/100, 23/25. ఇది మనం పర్సంటేజ్లో బేసిక్స్లో చెప్తాం కాబట్టి గుర్తుండాలి. 5/5 కొట్టేశాను, 3 రూపీస్ పెరిగింది. 3 రూపీస్ పెరిగితే ఏమైంది? 3 రూపీస్ పెరిగితే ఏమైంది? 3 రూపీస్ పెరిగితే ఏమైంది? 8 రూపీస్ అయింది. ఎంత అయింది? 8 రూపీస్ అయింది. ఎంత అయింది ఫ్రెండ్స్? 8 రూపీస్ అయింది. ఇప్పుడు ఏమడిగాడు? దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ విల్ చేంజ్. ఎక్స్పెండిచర్ ఏమైంది? ఎక్స్పెండిచర్ తగ్గిందా పెరిగిందా ఎంత శాతం అన్నాడు?
పద్నాలుగులో పద్నాలుగు ఉండేది కదా ఇక్కడ పద్నాలుగులో ఎనిమిది రూపాయలు తీస్తే ఎంత వచ్చింది ఆరు రూపాయలు ఏంటిది ఆరు రూపాయలు ఈ ఆరు రూపాయలు అనేది ఈ ఆరు రూపాయలు అనేది ఎలా వచ్చింది ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఆరు రూపాయలు ఫస్ట్ ఇప్పుడు చూడండి సేవింగ్స్ అడిగింది ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అనేది ఏడు ఉండేది ఏమైంది ఆరు అయింది సెవెన్ ఉండేది సిక్స్ అయిందంటే ఎంత తగ్గింది ఎంత తగ్గింది వన్ రూపీ తగ్గింది దేని మీద సెవెన్ రూపీస్ మీద వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ అంటే ఫోర్టీన్ టూ బై సెవెన్ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎలాగా అంటే చూడండి వన్ బై సెవెన్ని మీకు ఫోర్టీన్ టూ బై సెవెన్ అని చెప్పచ్చు ఎలాగంటే వన్ బై సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఏడు పద్నాలుగుల తొంభై ఎనిమిది టూ మిగిలింది ఏమైంది ఫ్రెండ్స్ డిక్రీజ్ అయింది ఏమైంది డిక్రీజ్ అయింది దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఇది మీకు ఎగ్జామ్ బట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్లో కోచింగ్ కావాలంటే ఖచ్చితంగా ఎస్ఐ వేరు సబ్ ఇన్స్పెక్టర్ వేరు ఎస్ఎస్సి వేరు చాలామంది విద్యార్థులు చాలామంది ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ ఏం చేస్తున్నారంటే ఎస్ఐకి ఎస్ఎస్సి బిట్స్ సరిపోతాయి అని ప్రతిపాదిస్తున్నారు ఏపీఎస్ఐ వేరు తెలంగాణ ఎస్ఐ వేరు మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ ఎస్ఐ పూర్తిగా డిఫరెంట్ ఏపీఎస్ఐ పూర్తిగా డిఫరెంట్ ఏపీఎస్ఐలో లెవెల్ త్రీ బిట్స్ వస్తే తెలంగాణ ఎస్ఐలో లెవెల్ టూ బిట్స్ మాత్రమే వెళ్తున్నాడు మీరు గత పేపర్లను విశ్లేషణ చేస్తే మీకు బాగా అర్థమవుద్ది ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికే ఫోర్ ఇయర్స్ మళ్ళీ దానిలో సక్సెస్ అనేది పొందడానికి అది అంటే స్టూడెంట్ ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చిందో అనేది అవగాహన తెలుసుకోవాలి బ్లైండ్గా కోర్సులు కానీ బ్లైండ్గా కోచింగ్లు కానీ ఇలాగా మీరు నమ్మకూడదు ఎందుకంటే ఇట్స్ ఇది మీ లైఫ్ నిర్ణయం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్